ప్రముఖ జర్నలిస్ట్ మంగళారపు లక్ష్మణ్ రచించిన మాయని గాయాల నెత్తుటి చరిత్ర పుస్తక ఆవిష్కరణ సభ హైదరాబాద్ లో నిర్వహించారు. రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ మాజీ చైర్మన్ ఘంట చక్రపాణి, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ నీటి వనరుల అభివృద్ది కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రకాష్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు విఠల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత మంగళారపు లక్ష్మణ్ ను సత్కరించారు. నక్సలైట్ ఉద్యమం ప్రారంభకాలం నాటి పరిస్థితులు ప్రస్తుతం లేవని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగైందని వక్తలు తెలిపారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ప్రాంత ఉద్యమ సంఘటనలను, త్యాగాలను మంగళారపు లక్ష్మణ్ రచించినట్లే తెలంగాణ నలుమూలల నుంచి తమ ప్రాంత విప్లవోద్యమాల చరిత్రను రాసేందుకు ఆసక్తిగల పరిశోధకులు ముందుకు రావాలని కోరారు. 2010 వరకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నక్సలిజం, అదేవిధంగా రాజకీయ నాయకుల నక్సలిజం, పీపుల్స్ వార్, సిపిఐ, సిపిఎం, అదేవిధంగా జనశక్తి తదితర నక్సలైట్ గ్రూపులు, రాజకీయ పార్టీల మధ్య, తెలుగుదేశం సిపిఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన పోరాటాలు ఒక పుస్తకం రూపంలో రాయాలనిపించింది. తెలంగాణ చరిత్రను, చరిత్రలో ఎన్నో పోరాటాలు జరిగాయి. తొలిదశ తెలంగాణ ఉద్యమం, మరిదశ తెలంగాణ ఉద్యమం, అదేవిధంగా నక్సలిజం ఉద్యమం, ఈ ఉద్యమాలు జరిగినప్పుడు తెలంగాణ కవులు, రచయితలు కవితలు, రచనలు తర్వాత రాస్తున్నారు కానీ చరిత్రను రాయడం లేదని నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. హుస్నాబాద్ ప్రాంతంలో అక్కడ జరిగిన భూపోరాటాలు, కరీంనగర్ జిల్లాలో జరిగిన భూపోరాటాలు, నక్సలిజం ఉద్యమం, హుస్నాబాద్లో ఆసియా ఖండంలోనే ఒక పెద్ద స్తూపం నిర్మించడం జరిగింది. ఆ కాలంలో ఒక 240 పేజీల పుస్తకాన్ని రాసి ఈరోజు మరి ఆవిష్కరించడం జరిగింది. జర్నలిస్టులందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఇదే విధంగా పుస్తకం రూపంలో నక్సలిజం ఉద్యమాన్ని పుస్తకం రూపంలో తీసుకొస్తే బాగుంటుందనేది అందరి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ముందు కూడా నేను కరీంనగర్ జిల్లాలో జరిగిన పూర్తి పోరాటాన్ని కూడా మరో పుస్తకం రూపంలో తీసుకురావడానికి పూనుకుంటున్నాయి.